Thank you very much. God bless you. Sir, Telanga Congress MP Kommatreddy Venkatreddy, ఏ పార్టీకి కూడా 60 స్థానాలు దాటరావు, అంగు ప్రభుత్వం ఏర్పడుతుంది, అంగు వస్తుంది తెలంగాణలో అన్నారు. మీ ప్రజాశాంతి పార్టీ ఎన్సీపీ తెలుసు. చూడండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆయన ఎవరు నాకు తెలియదు. రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఫస్ట్ టైం కలిశా. కాంగ్రెస్ పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన కదా, విన్నా, ఎప్పుడు కలవలే. కాంగ్రెస్ పార్టీకి హుజరాబాద్లో 3 లక్షలు పడితే 3,000 పడ్డాయి. ఇంకొక ఆయన ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో, ఆంధ్రాలో పార్టీలో ఉంటూ కామెంట్స్ చేస్తుంటాడు ఆయన. ఇలాంటి కోవర్ట్స్ ఎవరున్నారో తెలీదు. కోమటిరెడ్డి గారు కోవర్ట్ కాంగ్రెస్కి రావు అని ఆయనే చెప్తున్నాడంటే నేను చెప్పలేను. కాంగ్రెస్ గెలవదని అందరికీ తెలుసు. బీజేపీ ఎక్కడ తెలంగాణలో లేదని అందరికీ తెలుసు. 2018లో 5% ఓట్లు వచ్చాయి. బీజేపీ నాయకులే బీజేపీ తెలంగాణలో గెలదు, గెలిస్తే 5-7 సీట్లు అంటున్నారు. కాంగ్రెస్కు 1-5 సీట్లు ఏమో, ఎంఐఎంకి 1-7 సీట్లు. కేసీఆర్ గారి సర్వే 21 నుంచి 28, 6 నెలల క్రిందట. కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఏ విధంగా 67 సీట్లు తెచ్చుకున్నారో 70లో, పంజాబ్లో 92 సీట్లు. ఇప్పుడున్న 2-3 కులాలే, 2-3 పార్టీలే, కుటుంబాలే మన తెలుగు రాష్ట్రాల్లో వెళ్తున్నాయి కాబట్టి ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు నన్ను నమ్ముతున్నారు. పాలగారు ఏంటి, 3 సంవత్సరాల నుంచి ఇండియాలోనే ఉండిపోయారు, ప్రతి గ్రామం తిరుగుతున్నారు, చాలా సీరియస్. ఎందుకు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో చెప్పింది అదే, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణతో చెప్పింది అదే. దేశాన్ని రక్షించడానికి నేను వచ్చాను. బీఆర్ఎస్ అన్నది తెలంగాణలో తుడిచిపోయిందని మీకు తెలుసు, అందుకే టీఆర్ఎస్ మారింది. ప్రజాశాంతి పార్టీ ఇంకా 10 నెలలకు ముందునే దాదాపు, మీరు సర్వేలు చూడండి, మీ ఛానల్ పేరు చెప్తే బాగోదు, ఏబిఎన్ ఇలాగే అడిగారు రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూలో, ఏమైంది మీరు సర్వే పెట్టుకోండి అన్నాను. 8 రోజులు సర్వే పెట్టారు, 8 లక్షల మంది ఓటేశారు, నాకెవరో తెలియదు. ముందు 82% నన్ను కోరుకున్నారు, కేసీఆర్ గారిని 12, ఆ కేటీఆర్ మెషిన్లు కొట్టుకుంటూ ఇంకొక 5 రోజులు, 32 ఆయన కోరుకున్నారు, 64 నన్ను కోరుకున్నారు. మీ సర్వేలు V6 చూడండి, TV9 చూడండి, మరోసారి సర్వేలు పెట్టుకోండి, 10 TV చూడండి, HMTV చూడండి, VTV చూడండి, మీరు సర్వేలు పెట్టుకోండి. ప్రజల మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పార్టీలన్నీ 2-3 కుటుంబాలకి, 2-3 కులాలకే చెందినవి. ఏ 1% ఉన్న వాళ్ళే ఏలాలా, 3% ఉన్న వారే ఏలాలా, 2% ఉన్న వాళ్ళే ఏలాలా? నేను ఒక బీసీని, మేము 60% ఉన్నాం. దళితుల అమ్మాయిని పెళ్లి చేసి కులాలకు అతీతంగా ఫైట్ చేశాను, దళితులు 16% ఉన్నారు. ఒక హిందువుగా పుట్టి 90% ప్రజలు నా బ్లడ్లో ఉన్నారు. అసలు మన బ్లడ్ ఏంటి, అంతా దేవుని బ్లడ్డే. అలాగని కమ్మాస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నాకు చెప్పండి. చంద్రబాబు నాయుడు క్యాపిటల్ కట్టాడా 5 సంవత్సరాల్లో? ఒక్క కంపెనీ నా తీసుకొచ్చాడా ఆంధ్రప్రదేశ్? 5 లక్షల కోట్లు అప్పు చేశాడు. కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి ఏదో యాత్ర పేరుతో తిరుగుతున్నారు. క్యాపిటల్ అమరావతి కట్టాలంటే 1 లక్ష కోట్లు కావాలి, సంవత్సరంలో ఖర్చు చేస్తారు.